ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं आकाशः अर्थान्तरत्वादिव्यपदेशात्। చిన్న అధికరణము ఆకాశ అనే శబ్దాన్ని బట్టి మనకి వెంటనే విషయవాక్యం స్ఫురిస్తుంది. ఛాందోగ్యోపనిషత్తులో మనం ఇంతకుముందు విషయవాక్యం కూడా 8వ అధ్యాయం ఇంద్ర ప్రజాపతి సంవాదానికి సంబంధించినది. అది అయిపోయిన తర్వాత అంటే ఇంద్ర ప్రజాపతి సంవాదం పూర్తయ్యాక పక్కనే అక్కడే ఇంకా ఛాందోగ్యం ఆఖరికి వచ్చేసాం మనం. అక్కడే ఉంది వాక్యం ఏమనుందంటే అందాము. ఆకాశో వై నామ నామరూపయోర్నిర్వహిత తేయదంతరా తద్బ్రహ్మా తదమృతం స ఆత్మా ఇతి శ్రూయతే. సో అక్కడే ఛాందోగ్యంలో ఆఖరిని ఈ వాక్యం కనపడుతుంది. ఆకాశో వై నామ, నామ అంటే అవ్యయంగా వాడినప్పుడు ప్రసిద్ధి అని అర్థం. శబ్దంగా వాడితే పేరు, నామ నామ్ని నామని నామాని అని అలా శబ్దంగా వాడితే దానికి అర్థం ఏమిటి, పేరు. అయా మీ పేరు ఏమిటన్నప్పుడు నామ అంటారు. అలా కాకుండా అవ్యయం కూడా ఒకటి ఉంది, నామ అంటే అవ్యయం, దానికి అర్థం ఏమిటంటే ప్రసిద్ధి. కాబట్టి కాళిదాసు కుమార సంభవంలో అస్త్యుత్ తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజ అన్నప్పుడు హిమాలయో నామ, హిమాలయమనే పేరు గల అని పాఠం చెప్పాడంటే వాడికి సంస్కృత వ్యాకరణం రాదు అని అర్థం. ఎందుకంటే అది నామన్న శబ్దం కాదు, అది అవ్యయం. మేము చిన్నప్పుడు ఎలా చదివామంటే హిమాలయో నామ, హిమాలయము అని ప్రసిద్ధి చెందిన అని చదివాము మేము చిన్నప్పుడు, నాకు వాగ్ గుర్తు. కాబట్టి లాభాలంటే ప్రసిద్ధి చెందిన అని అర్థం. ఆకాశో వై నామ, ఆకాశము అనే ప్రసిద్ధి, ఆకాశము అని ప్రసిద్ధి. అది ఏదైతే అయితే ఏదైతే అది అది ఏది అన్నది విచారం. ఇప్పుడు ఆకాశము అని ప్రసిద్ధిగా ఉన్నది అది ఆకాశ. అది ఏం చేస్తోంది, నామరూపయోర్ నిర్వహిత. ఈ నామరూపాలు ఉన్నాయి చూసారా, అవి స్వతంత్రంగా నిలబడవు, నిలబడలేవు. ఇప్పుడు నెక్లెస్ అనేది స్వతంత్రంగా అంటే బంగారం మీద ఆధారపడకుండా తనంత తానుగా నెక్లెస్ ఉండొచ్చు కదా, నెక్ ఉంది కదా, మరి నెక్ ఉన్నప్పుడు నెక్లెస్ ఉండడానికి ఏమిటి అభ్యంతరం. బంగారం మీద ఆధారపడకూడదు, ఉండగలదా, ఉండలేదు, ఉండలేదు అంతే. బంగారం లేకుండా నెక్లెస్ అనే నామము రూపము ఉండదు, అలాగే ఇతర ఆభరణములు కూడా. కాబట్టి ఆభరణములన్నీ నామరూపములే, వాటిని నిలబెట్టేది ఏది, బంగారం. కాబట్టి ఆభరణ ప్రపంచంలో బంగారాన్ని ఏమని వర్ణించవచ్చు, బంగారం వై నామ నామరూపయోర్ నిర్వహిత అని వర్ణించవచ్చు. అలాగే ఇక్కడ ఈ జగత్తు నామరూపాత్మకమైన జగత్తు, ఈ ఈ జగత్తంతా నామరూపాలే, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు. ఏమంటే మీరు సూర్యుడు నక్షత్రాలని అంటారు తప్ప, లెక్కేస్తున్నారు తప్ప, మీకు కనపడే దాంట్లో ఉండే భేదాన్ని బట్టి సూర్యుడు వేరు నక్షత్రాలు వేరు అని అంటున్నారు తప్ప, ఒక్క పిసరు ఫిజిక్స్ చదివితే మీకు తెలిసిపోతుంది అవన్నీ ఒకటే. ఇది ఎలాగంటే భోగి పండగ వస్తుంది చూడండి, భోగి పండుగ నాడు మా గ్రామంలో ఓ మైలు పొడుగు గ్రామం, ఓ మైలు పొడుగు రోడ్డు, ఆ రోడ్డు ఇటు అటు ఇల్లు అది గ్రామం ఉంటే, ఇక్కడ ఓ మంట, 2 ఫర్లాంగుల దూరం వెళ్ళేవాడికి ఇంకో మంట, ఇంకో 3 ఫర్లాంగులు వెళ్ళేవాడికి ఇంకో మంట, మైలు అయ్యేప్పటికీ 4 మంటలు వేసేవారు భోగి మంటలు, అన్నీ ఒకేసారి మంట మండుతూ ఉంటాయి. ఇప్పుడు ఇవి 4 వేర్వేరు అగ్నులా, ఒకే అగ్నియా, ఒకే అగ్ని. ఈ నక్షత్రాలు కూడా అంతే, సూర్యుడితో సహా. సూర్యుడు ఓ చోట మండే మంటకి సూర్యుడు అని పేరు, ఇంకా పైన బాగా దూరంగా మండే మంటలకు నక్షత్రములు అని పేరు.
సూర్యుడు కూడా నక్షత్రమే. ఈ మాట మీరు ఎవరైనా వెళ్ళి వాళ్ళకి ఎవరికైనా చెప్పండి, చెప్తే వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏమంటారో చెప్పమంటారా, ఏమయ్య వీడు ఎక్కడి నుంచి వచ్చాడు ఈ పిచ్చోడు, సూర్యుడును నక్షత్రాలు ఒకడే అంటున్నాడు వీడు, గమనించారా అని అంటాడు. అంటే ఇంకో ఆయన అలా అంటున్నాడా అండి, అంతటి మూర్ఖులు కూడా ఉన్నారా ప్రపంచంలో అని ఇంకొకడు అంటాడు, మీరు గమనించారో లేదో. అంటే లోకం ఎలా ఉంటుందో మీకు చెప్తున్నా. సో అవన్నీ మంటలు, భగవంతుడు మంటలు భోగి మంటలు పెట్టినట్టు పెట్టాడు, అవి అలా మండుతూ ఉన్నాయి. వాటికి నక్షత్రములు అని పేరు, వాటి కాంతిపడి ప్రకాశించే వాటికి గ్రహములు అని పేరు. గ్రహములు, చంద్రుడు గ్రహము కూడా కాదు, ఉపగ్రహము. గ్రహానికి గ్రహం, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంటే భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు, అది ఉపగ్రహము. కాబట్టి ఈ పేర్లు, ఈ నామరూపాలు, మార్స్ బొమ్మ చూస్తే ఏముంటాయి మీకు, రఫ్ సర్ఫేస్ ఉంటుంది, కొండలు గుట్టలు ఉంటాయి. చంద్రుడు బొమ్మ చూస్తే ఏముంటుంది, రఫ్ సర్ఫేసు కొండలు గుట్టలు ఉంటాయి. భూమి మీద ఏముంటుంది, రఫ్ సర్ఫేసు కొండలు గుట్టలు ఉంటాయి. అదే గోలండి, గుండ్రంగా ఉంటాయని అంత మరీ గుండ్రంగా కూడా ఉండవు, ఏవో రకరకాల షేపుల్లో ఉంటాయి, కొంచెం ఎలిప్టికల్గా ఉంటాయి, కొంచెం భూమి అయితే కొంచెం నొక్కేసినట్టు ఉంటుంది ఆ పోల్స్ దగ్గర. బట్ సేమ్ మెటీరియల్, అన్నీ పృథివీ తత్వంతో తయారైనవే. వీటికి పేర్లు ఏం పెట్టారు మీరు, చంద్రుడు భూమి ఇలాంటి, మార్స్ ఇలాంటి పేర్లు ఏవో పెట్టుకుంటున్నారు. ఇవన్నీ నామరూపములు, నామరూపములు తప్ప వేరే ఏమీ లేదు. ఈ నామరూపములను నిలబెట్టేవి పంచభూతములైతే, ఆ పంచభూతములు కూడా నామరూపములే, వాటిని నిలబెట్టేటువంటి ఒక సత్యతత్వము గలదు, అక్కడికి చేరతాం. దానికి ఆకాశమని పేరు. ఆకాశో వైనామ నామరూపయోర్ నిర్వహిత. ఇక తే యదంతరా, ఈ నామరూపాలు ఉన్నాయి చూసారా, ఇవి ఇవి ఎక్కడున్నాయనుకుంటున్నారు, స్వతంత్రంగా ఉన్నాయనుకుంటున్నారా, అబ్బే ఆ ఆకాశం అనబడే తత్వమునకు లోపలే ఉన్నాయి ఇవి. ఆ ఆకాశం అనేబడే తత్వం ఉన్నది చూసారా, అది ఏ బ్రహ్మ అంటే దేశకాలములకు అతీతమైనది, అది ఏ అమృతము అంటే పుట్టుక మరణము, పుట్టుక మరణము లేనిది అంటే పుట్టుక కూడా లేనిదనియే అర్థము, మరణము లేనిది సహా ఆత్మ, అది ఏ నీస్వరూపము, నీస్వరూపము కూడా అది ఏ అని ఇది వాక్యం. ఈ వాక్యం చూస్తే ఇదేదో చిత్రంగా ఉంది వాక్యం, ఇక్కడ ఆకాశం అంటే ఏమిటి అని ప్రశ్న. మన చుట్టూ ఉండే భూతాకాశమే కావచ్చు, ఎందుకు అలా కూడా చెప్పచ్చు, నేను ఊరికే ముందే యాంటిసిపేట్ చేసి చెప్పేస్తున్నా. ఈ భూతాకాశం చూడండి, నామరూపాలన్నింటినీ అదే పట్టుకుని అదే నిలబెడుతోంది, దానికి హద్దులేం లేవు కనుక అదే బ్రహ్మ. అది అది గిట్టుతుందా, నా ఇళ్ళు వాకిళ్ళు ఇవన్నీ పోతాయి తప్పిస్తే ఆకాశం మాత్రం అలాగే ఉంటుంది. అది ఏ బ్రహ్మ, అది నశించేది కాదు, అది నా స్వరూపం, నా స్వరూపం. నేను కళ్ళు మూసుకుంటే నా స్వరూపం ఆకాశమేనేమో ఎవరు చెప్పగలరు. కాబట్టి ఇక్కడ ఆకాశ శబ్దానికి భూతాకాశము అని అర్థం చెప్పవచ్చును. పైగా చాలా ప్రసిద్ధమైన పేరు కూడా ఇది. పూర్వపక్షం సిద్ధాంతం ఏమిటంటే, అయ్యా భూతాకాశం కాదండి, ఇది పరబ్రహ్మయే అన్నది సిద్ధాంతం. ఓకే, చాలా చిన్న అధికరణం. తత్కిం ఆకాశ శబ్దం పరం బ్రహ్మ, కిం వా ప్రసిద్ధమేవ భూతాకాశం ఇతి విచారే. ఇప్పుడు మనం విచారం చేస్తున్నాం, ఏమని, తత్ ఆకాశ శబ్దం, ఆకాశం అనే శబ్దము చేత వ్యవహరించబడిన ఆ తత్వము నామరూపయోర్ నిర్వహిత, ఆకాశో వై నామ అన్నది, అది కిం పరం బ్రహ్మ. అక్కడ బ్రహ్మపదం ఉన్నది, బ్రహ్మపదాన్ని కూడా ఆకాశానికి వర్తింపజేయవచ్చు, హద్దులు లేనిది అని చెప్పి. కాబట్టి అది పర, ఆ ఆకాశము అది పరబ్రహ్మయా. ఒకవేళ పరబ్రహ్మ కాకపోతే ఇంక మిగిలిన మిగిలిన వికల్పం ఏమున్నది, లేక భూతాకాశమా, రెండే అవకాశాలు, ఇంకా మూడోది లేదు. అయితే పరబ్రహ్మ వాలి, లేకపోతే భూతాకాశము. భూతాకాశం అంటే మన చుట్టూ ఉండే ఈ ఆకాశం, చాలా ప్రసిద్ధమైనది ఇది, పంచభూతాల్లో ఒకటి, అదియా అని మనం విచారం చేస్తున్నాము. చేస్తుంటే ఏం తేలింది, భూత పరిగ్రహో యుక్త,
ఇక్కడ ఆకాశ శబ్దం చేత భూతాకాశమును స్వీకరించుటయే యుక్తముగా నుండును. ఇప్పుడు పదానికి అర్థం చెప్పేప్పుడు సందర్భాన్ని బట్టి అక్కడ ఉండే ముందు వెనక చూసుకునే సరైన అర్థాన్ని చెప్పాలి కనుక ఆ సరి అయిన అర్థము భూతాకాశమే. ఎందుకంటే ఆకాశ శబ్దస్య తస్మిన్ రూఢత్వాత్, ఆకాశ అనగానే మీకు వెంటనే బుద్ధికి తోచే అర్థం ఏమిటి, దాన్ని రూఢి అర్థము అంటారు. రూఢి వృక్ష అంటే ఏమర్థం వస్తుంది మీకు, చెట్టు అని వస్తుంది. శునక అంటే ఏమర్థం వస్తుంది, కుక్క అని అర్థం వస్తుంది. అలాంటి అర్థాలు వస్తాయి తప్ప ఏవో కొత్త కొత్త అర్థాలు ఏం రావు కదా. అలాగే ఆకాశ అన్న ఏమర్థం వచ్చింది మీకు, ఈ భూతాకాశం అనే అర్థం వచ్చింది, దాన్ని రూఢి అంటారు. ఇప్పుడు రూఢార్థాన్ని చెప్పాలి, ముందు రూఢార్థాన్ని చెప్పాలి, అది కుదరకపోతే ఇంకో అర్థాన్ని చెప్పాలి. వనగృహే రమంతి ధన్యా అని ఉందో చోట, ధన్యులు వనమనే గృహమునందు సుఖంగా ఉంటారు అని ఉంది. ఇక్కడ వనమనే గృహము అంటే ఓ అడవి చూసుకునే, అడవిలో పెద్ద బిల్డింగ్ ఒకటి కట్టుకుని దాంట్లో ఉంటున్నాడని అర్థం కాదు, వనమే గృహము అని అర్థం. అక్కడ మామూలుగా లోక దృష్టితో ఆలోచించి హోం అనే అర్థం చెప్పేయకూడదు. ఇల్లునే వారు అడవినే హోమ్గా భావించుకుని అక్కడ ఉండిపోతున్నారు, అక్కడ ఏదో చిన్న కుటీలాగా వేసుకుని అక్కడ ఉండిపోయినారు అని అర్థం. కాబట్టి అక్కడ గృహ శబ్దానికి ఈటకలు సిమెంట్తో కట్టిన ఇల్లు అని అర్థం చెప్పకూడదు, ముఖ్యార్థం చెప్పకూడదు, అక్కడ లక్షణార్థం చెప్పాలి. తలదాచుకునే చోటు అని అర్థం చెప్పి వాళ్ళు ఎక్కడో అలాంటి చోటు ఒకటి చూసుకుని అక్కడ తలదాచుకుంటున్నారు అని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి సందర్భాన్ని బట్టి పోవాల్సి ఉంటుంది. ఇక్కడ అలాగంటే సమస్య ఏం లేదు, ఆకాశ శబ్దమునకు ముఖ్యార్థము స్పష్టంగా భూతాకాశమే తెలుస్తూ ఉన్నది కనుక మేము భూతాకాశమనే స్వీకరిస్తున్నాము. నామరూప నిర్వహణస్య చ అవకాశదాన ద్వారేణ తస్మిన్ యోజయితుం శక్యత్వాత్. పైగా నామరూపములను నిలబెట్టేది అంటే చక్కగా భూతాకాశానికి ఆ వర్ణన సరిపడుతోంది. ఎందుకంటే నామరూపములను నిలబెట్టేది భూతాకాశమే. ఎలాగా, అవకాశమునిచ్చుట ద్వారా, అవకాశ ప్రదాతులు ఆకాశం. ఇప్పుడు హిమాలయములు అని ఒక నామము రూపము గలదు, దానికి అవకాశం ఎవరిచ్చారు, ఆకాశమే ఇచ్చినది. భూమండలము ఓ నామము రూపము, అవకాశం ఎవళ్ళు ఇచ్చారు, ఆకాశమే ఇచ్చింది. ఆ రకంగా సకల ప్రాణులకు, సకల పంచభూతముల మిగిలిన నాలుగు భూతములకు వాయువు సంచరిస్తోంది అంటే అవకాశం ఇచ్చింది ఎవరు, ఆకాశమే. కనుక సకల ప్రాణికోటికి, సకల చరాచర జగత్తునకు అవకాశమునిచ్చేది ఆకాశమే గనుక ఆ విధంగా నామరూపములను నిలబెట్టేది అనే వర్ణన భూతాకాశానికి చక్కగా సరిపడుతుంది. ఇక సృష్టృత్వాదేశ్చ స్పష్టస్య బ్రహ్మలింగస్య అశ్రవణాత్ ఇతి. ఇంతకుముందు ఒక అధికరణం అయింది ఆకాశస్థల్లింగాత్ అనే. ఆ అధికరణంలో ఆకాశ శబ్దానికి బ్రహ్మ అని మనం నిర్ధారణ చేసాం. ఎందుకంటే ఆకాశాదేవ సర్వాణి భూతాన్ని సముత్పద్యంతే అనుంది అక్కడ. సకల ప్రాణులు ఆకాశము నుండియే పుట్టుచున్నవి అనేప్పటికీ ఇది భూతాకాశం కాదు. ఇంకా సకల ప్రాణులను సృష్టించేది భూతాకాశం కాదు, అది పరబ్రహ్మయే. దాన్ని ఏమంటారంటే స్పష్ట బ్రహ్మలింగము అని అంటారు. అంటే ఖచ్చితంగా ఇది పరబ్రహ్మయే అని మనం చెప్పచ్చు, ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే ఆ లింగము, ఆ హేతువుని బట్టి ఇది పరబ్రహ్మయే అని చెప్పచ్చు. ఆకాశము నుండియే సకల ప్రాణులు పుట్టుతున్నవి, ఆకాశమునందే నిలిచి ఉన్నవి, ఆకాశములోనే విలీనమగుచున్నవి అని ఎప్పుడైతే అన్నారో ఓహో ఇది పరబ్రహ్మయే, పరబ్రహ్మకే ఆకాశం అనే పేరు పెట్టి మాట్లాడుతున్నారు అని తెలిసిపోతుంది, వెంటనే తెలిసిపోతుంది.
దాన్ని స్పష్ట బ్రహ్మలింగము అంటే బ్రహ్మ అని చెప్పే లింగము సూచించే హేతువు స్పష్టముగా ఉన్నది. అలా ఉన్న చోట ఆకాశ శబ్దానికి బ్రహ్మ అని మీరు అర్థం చెప్పారు, మేము ఒప్పుకున్నాము. ఇక్కడ అలాంటిదేమీ లేదు. ఇక్కడ ఈ సకల ప్రాణులను ఆకాశమే సృష్టిస్తోంది అనే మాట లేదు. ఊరికే నామరూపములను నిర్వహిస్తోంది అని అంత మాత్రమే గలదు. సృష్టించడం అనే మాట ఇక్కడ లేదు. కనుక ఈ ఆకాశ శబ్దాన్ని ముఖ్యార్థమైనటువంటి భూతాకాశాన్ని విడిచిపెట్టేసి అన్యార్థమును గ్రహించవలసినటువంటి ఆవశ్యకత లేదు. ఓకే, ఆ అధికరణానికి అధికరణానికి తేడా అది. ఆ అధికరణంలో స్పష్ట బ్రహ్మలింగం ఉండబట్టి ఆకాశ శబ్దాన్ని బ్రహ్మపరంగా మనం వ్యాఖ్యానం చేసుకున్నాము. ఇక్కడ అలాంటి బ్రహ్మలింగమేం లేదు కనుక ముఖ్యాకాశము ముఖ్యార్థమే స్వీకరించి భూతాకాశం అనే మీరు అర్థం చెప్పాల్సి ఉంటుంది. సృష్టృత్వాది స్పష్టమైన బ్రహ్మలింగము ఇక్కడ వినబడుట లేదు అశ్రవణాత్. ఓకే, ఇది ఇది పూర్వపక్షం. ఏవం ప్రాప్తే ఇదముచ్యతే, ఈ విధంగా పూర్వపక్షము ప్రాప్తము కాగా ఈ మాట దీనికి సిద్ధాంతం ఇలా చెప్తున్నారు. ఏమని, పరమేవ బ్రహ్మ ఇహ ఆకాశ శబ్దం భవితుమర్హతి. ఆకాశము అనే శబ్దము గలది. ఆకాశ శబ్దం నపుంసకలింగం బహువ్రీహి సమాసం అది. ఆకాశ ఇతి శబ్ద యస్య తత్, ఆకాశ శబ్దం దేనిని మీరు ఆకాశము అని నిర్దేశిస్తూ ఉన్నారో అది పరబ్రహ్మయే అగుచున్నది. పరబ్రహ్మయే తప్ప భూతాకాశము కాదు. అది సిద్ధాంతం. కస్మాత్, ఎందువలన, అర్థాంతరత్వాది వ్యపదేశాత్. అది సూత్రగతమైన పదము, హేతువు. ఈ కారణము వలన, వ్యపదేశము అంటే చెప్పుట, అర్థాంతరత్వము మొదలైన వాటిని చెప్పుట వలన ఆకాశం అనేది ఇక్కడ బ్రహ్మయే తప్ప భూతాకాశము కాదు. అది సూత్రానికి అర్థం. దాన్ని వివరిస్తారు. ఇప్పుడు సంగ్రహవాక్యం హేతువుని చెప్పి ఇప్పుడు దానికి వివరణ వస్తోంది. తే యదంతరా తద్బ్రహ్మా ఇతి నామరూపాభ్యాం అర్థాంతరభూతం ఆకాశం వ్యపదిశతి. అది ఇక్కడ నామరూపయోర్ నిర్వహిత అని చెప్పి ఊరుకుంటే ఆకాశో వై నామ నామరూపయోర్ నిర్వహిత అని ఊరుకున్నా అని శృతి ఊరుకుందనుకోండి, అప్పుడు భూతాకాశం అనే మనం అనుకోవచ్చు. తేయదంతరా అన్నా కూడా భూతాకాశం అనుకోవచ్చు. ఏవైతే ఏ నామరూపములైతే ఆ ఆకాశమునందు మధ్యలో ఉన్నవో, ఆకాశం లోపల ఉన్నవో, అంతవరకు ఇది భూతాకాశమే అనుకోవచ్చు. కానీ అక్కడతో ఆకుండగా శృతి మరికొన్ని విషయాలను చెప్తోంది. అర్థ అంతర వ్యపదేశ, అర్థ అంటే విషయం, అంతర అంటే మరికొన్ని, చెప్తాం మరికొన్ని విషయాలని చెప్తాం. ఏమిటా మరికొన్ని విషయాలు తెలుసునా? తేయదంతరా కూడా మరికొన్ని విషయాల్లోనే వేశారు, వివరిస్తారు ఆయన. నేను తేయదంతరా దాని లోపల ఉన్నట్టుగా అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తున్నాను. బహుశా అది అవసరమైతే దాన్ని కొంత మోడిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఊరికే నామరూపయోర్ నిర్వహిత అని మాత్రం చెప్పి ఊరుకుంటే ఇది భూతాకాశము అని మనం నిర్ధారణ చేసి ఉండేవాళ్ళము. అక్కడతో ఆగలేదు శృతి. ఇంకొంచెం ముందుకు వెళ్ళి తేయదంతరా తద్బ్రహ్మ తదమృతం స ఆత్మ అని ఇన్ని మాటలు చెప్పింది. ఈ ఇన్ని మాటలు చెప్పాక ఇంకిప్పుడు అది భూతాకాశము కాలేదు అని అక్కడ వివరణ. ఈ అర్థాంతరము, అర్థాంతరం ఏమిటి? తేయదంతరా తద్బ్రహ్మ తద్ యద్ బ్రహ్మ, అదే తేజదంతరా తద్బ్రహ్మ తదమృతం స ఆత్మ. ఇవి అర్థాంతరము. ఈ అర్థాంతరములు ఉన్నాయే, అంటే ఇతరములైన మాటలు, ఇవి భూతాకాశానికి అన్వయించవు, కేవలము పరబ్రహ్మకు మాత్రమే అన్వయిస్తాయి అని చెప్తున్నారు. నచ బ్రహ్మణ అన్యత్,
నామరూపాభ్యామర్థాంతరం సంభవతి. దీన్ని మోడిఫై చేయాల్సి ఉంటుంది. అర్థాంతర వ్యపదేశాత్ అన్నది మోడిఫై చేయాల్సి ఉంటుంది. అర్థాంతరత్వ వ్యపదేశాత్. నేను పాఠం చూసుకుని వచ్చుంటే ఇంత సర్ప్రైజ్ ఉండేది కాదు. ఊరికే కాగితం ఒకటి అడ్డు పెట్టుకుని వచ్చి చెప్తున్నా మీకు. ఓకే, లెట్ అస్ మోడిఫై దాట్. మళ్ళీ చెప్తున్నా చూడండి, ఆ హేతు మొత్తం మీద విషయం అదే, కానీ హేతువు చెప్పే ప్రతిపాదన శైలి కొద్దిగా మారుతుంది. ఎలాగో చూడండి, ఆకాశో వై నామ, ఈ ఆకాశం అనేది నామరూపములను నిర్వహించేది అని చెప్పి అది బ్రహ్మ అని చెప్తున్నారు. తేజదంతరా తద్బ్రహ్మ. తే అంటే నామరూపే, ఆ నామరూపములు దేని లోపల ఉన్నాయో అది బ్రహ్మ అని చెప్తున్నారు. ఏమండి, ఇప్పుడు ఆ నామరూపములు దేని ఎందున్నాయో అది బ్రహ్మ అన్నప్పుడు ఆ బ్రహ్మ నామరూపములవుతుందా, నామరూపముల కంటే విలక్షణమైనది అవుతుందా? నామరూపముల కంటే విలక్షణమైనది అవుతుందా? అంతే కదండి. ఎందుకంటే నామరూపములే అయితే ఆ నామరూపములు దేని ఎందున్నాయో అది బ్రహ్మ అనే మాట ఉండదు. ఆ నామరూపములో కలిసిపోయింది అయితే ఇంకా దేని ఎందున్నాయో అనే మాటే ఉంటుంది, అలా ఉండదు. ఆ నామరూపములు దేని ఎందున్నాయో అది బ్రహ్మ అని చెప్పడం చేత ఆ బ్రహ్మ అర్థాంతరం అవుతుంది. అర్థాంతరము అంటే ఆ పదం మీకు అర్థమవుతుందండి, అన్యోగ్రామ గ్రామాంతరం, మరో గ్రామము ఇంకో గ్రామము నాకు పేరేమి గ్రామాంతరము. అలాగే అన్య అర్థ అర్థాంతరం, మరి ఒక అర్థము. ఇప్పుడు నామరూపములు ఒక అర్థము, ఆ నామరూపములు దేని ఎందున్నాయో అది అంటే అది మరో అర్థం అవుతుందా, లేకపోతే ఇదే అర్థం అవుతుందా, ఇంకో అర్థం. కాబట్టి నామరూపముల కంటే విలక్షణమైన మరో అర్థాన్ని శృతి చెప్తోంది ఇక్కడ. అది ఆకాశం నామరూపములను నిర్వహిస్తోంది, తాను స్వయముగా నామరూపముల కంటే మరి ఒక అర్థమై ఉన్నది, అది ఆకాశం. ఆకాశం గురించి చెప్తున్నారు ఇక్కడ. వేదాంతుల యొక్క ప్రతిజ్ఞ ఏమిటంటే నామరూపముల కంటే అన్యమైన అర్థము మరొక్కటియే ఉన్నది, అదియే బ్రహ్మ. అంటే బ్రహ్మయే నామరూపముల కంటే విలక్షణమైన ఇంకో అర్థం. మిగిలిన సర్వము నామరూపములే, స్వర్గలోకము నామరూపములే, వైకుంఠలోకము నామరూపములే, కైలాసము నామరూపములే, సర్వము అమెరికా కూడా నామరూపములే, సర్వము నామరూపములే. నామరూపముల కంటే విలక్షణమైనవి ఎన్నున్నాయి, ఒక్కటే ఉంది, అదేమిటది బ్రహ్మ. ఇది ఎలాగంటే ఆభరణాలు ఎక్కడున్నా నామరూపాలే, దుబాయ్లో ఉన్నా నామరూపాలే, అమెరికాలో ఉన్నా నామరూపాలే. ఈ ఆభరణాలు ఉన్నాయి చూసారా, ఎప్పుడు నేను ఆభరణాల గురించి దృష్టాంతం చెప్తూ ఉంటా, అన్యథా భావించకూడదు. ఎందుకంటే సమాజంలో ఉన్న స్థితిని వేదాంతంలో చెప్పదలుచుకున్న తత్వాన్ని రెండింటినీ ఒకేసారి కవర్ చేసే ఇల్లస్ట్రేషన్ ఏదైనా ఉంటే అది ఆభరణాలే. ఈ ఆభరణాలు అనేవి ఎలా ఉంటాయో తెలుసునండి. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉన్నారనుకోండి, మీరు వెళ్ళి చందనా బ్రదర్స్కో ఎక్కడికో వెళ్ళి ఆభరణాలు కొనుక్కు తెచ్చుకుంటారు. మీరు అనుకోకుండా ఢిల్లీ వెళ్ళారనుకోండి, సపోజ్ ఢిల్లీలో ఆభరణాలు ఏ ఉన్నాయో చూడు అని మళ్ళీ అక్కడ చూసి ఏదో చిన్నో చెత్తకో మళ్ళీ కొనుక్కు తెచ్చుకుంటారు. ఇంకేముంటాయి, ఇవే అక్కడ ఉంటాయి కదా, అక్కడ ఉన్నవే ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఉన్నవే అక్కడ ఉంటాయి. అయినా ఢిల్లీ కొత్త ప్లేస్ కాబట్టి ఏదైనా ఒక ఆభరణం మనం కొనుక్కు తెచ్చుకోవాల్సిందే. సపోజ్ దుబాయ్ వెళ్ళారనుకోండి, దుబాయ్లో ఉన్నవన్నీ మన పంజాగుట్ట దగ్గర ఉన్నాయి కదా, ఎక్కడ దుబాయ్కి వెళ్ళామనుకుంటారు మీరు? దుబాయ్లో ఉన్నవన్నీ పంజాగుట్టలో ఉన్నాయి. మళ్ళీ ఏం కొంటారు? కాదు, దుబాయ్ వెళ్ళాం కాబట్టి మళ్ళీ ఆభరణాలను కొంటారు. సపోజ్ జర్మనీ వెళ్ళారనుకోండి, అక్కడేవో ఆభరణాలు కొంటారు. ఎక్కడికి వెళ్ళినా ఈ ఆభరణాలు కొండం అనే ఈ కార్యక్రమం ఒకటి అలా సాగిపోతూ ఉంటుంది. ప్రపంచమంతా ఉన్నాయి ఆభరణాలు, అన్నీ నామరూపములే. అయితే ఆభరణములనే నామరూపములను నిలబెట్టేది, ఆభరణములన్నింటినీ తన ఎందే తన లోపలే కలిగి ఉన్నది అది అన్నారనుకోండి, ఆ అది ఒక ఆభరణం అవుతుందా అర్థాంతరం అవుతుందా? అర్థాంతరం అవుతుంది. అర్థమైందండి ఇప్పుడు. అలాగే
నామరూపములను నిలబెట్టేది, ఆ నామరూపములను తన యందు కలిగి ఉన్నది అది అంటే అది అర్థాంతరం అవుతుంది. సరే పోనే అర్థాంతరమే, ఆ అర్థాంతరం పోనే ఆకాశం అవ్వచ్చు కదా, నెవర్. నామరూపముల కంటే విలక్షణమైనది బ్రహ్మ తప్ప మరొకటి ఎన్నటికీ కాదు. ఆభరణములన్నిటికంటే విలక్షణమైనది వడ్డాణం అవ్వచ్చు కదా, నో నో అవదు. పోనీ నూపురములు కావచ్చు కదా, అవదు. పోనీ మనుషులు పెట్టుకునేది కాదా, యా కౌస్తుభ మాణిక్యం అవ్వచ్చు కదా, అవదు. శ్రీ మహావిష్ణువు ధరించే మకర కుండలాలు కావచ్చు కదా, అవదు. ఇట్ కెన్ నెవర్ బీ వన్ మోర్ ఆర్నమెంట్, ఇట్ కెన్ ఓన్లీ బీ బంగారము. అలాగే ఇక్కడ కూడా నామరూపములను నిర్వహించేది అది సకల జగత్తునకు అధిష్టానమైన పరబ్రహ్మ అవుతుంది తప్ప మరేది కాదు. ఏమండి, సర్వస్య వికారజాతస్య నామరూపాభ్యామేవ వ్యాకృతత్వాత్. ఎందుకంటే ఏది ఏది పుడుతుందో అదంతా కూడా నామరూపములుగా వ్యాకరణమే తప్ప మరొకటి కాదు. ఆకాశము కూడా పుట్టినదియే, కాబట్టి ఆకాశము కూడా నామరూపాల్లో పడిపోతుంది. భూతాకాశం, నేననేది భూతాకాశం కూడా నామరూపాల్లో పడిపోతుంది. వికారమే గనుక నామరూపాల గురించి చెప్పేప్పటికీ దాంట్లో భూతాకాశము కూడా దాంట్లో పెట్టేసినట్టే అయిపోతుంది. నామరూప వ్యాకరణంలో అంతర్గతం అయిపోతుంది భూతాకాశం. కాబట్టి నామరూపముల కంటే అర్థాంతరము మరి ఒక అర్థము అని అన్నప్పుడు అది భూతాకాశము ఎన్నడూ కాజాలదు, అది కేవలము పరబ్రహ్మ మాత్రమే ఆగును. నామరూపయోరపి నిర్వహణం నిరంకుశం న బ్రహ్మణ అన్యత్ర సంభవతి. ఏమంటే మీరు చెప్పండి, ఆభరణములు ఉన్నాయనుకోండి, ఆభరణ దృష్టాంతమే కొనసాగిద్దాం ఈ పూటకి. ఆభరణములు ఉన్నాయి, ఈ ఆభరణములనన్నిటినీ ఒక చక్కటి షోకేస్లో పెట్టారు, చక్కగా అలంకారాలన్నీ చేసి పెట్టారు. కాబట్టి ఆ స్మాల్ కాంటెక్స్ట్లో మీరు మాట అనొచ్చు, ఏమని ఈ ఆభరణములనన్నిటినీ ఆ షోకేస్ నిలబెడుతోంది అని మీరు అనొచ్చు. తప్పేం కాదు ఆ మాటకి, అక్కడికి ఆ మాట సరిపడుతుంది. కానీ ఆభరణములను ఇన్ ఎన్ అబ్సల్యూట్ సెన్స్ నిలబెట్టేది ఏది అంటే షోకేస్ అంటారా లేకపోతే బంగారం అంటారా? బంగారం అనే అనాలి. అలాగే ఇక్కడ కూడా నామరూపములను నిరంకుశం అంటే స్వతంత్రం, ఇతరాపేక్ష లేకుండా స్వతంత్రముగా నామరూపములను నిర్వహించేది ఏదైనా ఒకటి ఉంటే అది బ్రహ్మ తప్ప మరి ఏది కాదు. ఆకాశ రూపముగా బ్రహ్మయే గలదు. ఆ ఆకాశము ఏ ఇతర నామరూపములకు అవకాశమునిస్తుందో ఆరు వాటికి రూపముగా కూడా బ్రహ్మయే గలదు. కాబట్టి బ్రహ్మ అనే సందర్భాన్ని పక్కన పెట్టి ఇన్ ఏ లిమిటెడ్ కాంటెక్స్ట్ ఈ పృథివీ తేజస్సు మొదలైన నామరూపాలని ఆకాశం నిలబెడుతోంది అని చెప్తే తప్పేం కాదు. కానీ ఇన్ ఏ అబ్సల్యూట్ కాంటెక్స్ట్ మాత్రం భూతాకాశం కూడా నామరూపాల్లో చేరిపోతుంది కనుక ఆ పరబ్రహ్మయే ఇన్ ఏ రియల్ సెన్స్ నామరూపములను నిర్వహించేది అవుతూ ఉంటుంది. అది బ్రహ్మకంటే భిన్నమైన దాని యందు నామరూప నిర్వహణము అనే లక్షణము బ్రహ్మ తప్ప ఇతరమునందు పోసగదు. అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్యాం నామరూపే వ్యాకరవాణీ ఇత్యాది బ్రహ్మకర్తృకత్వశ్రవణాత్. ఈ ఛాందోగ్యశ్రుతి ఏమని చెప్తుందంటే, నేను ఈ జగత్తును సృష్టిస్తా, నేను అనేకము అవుతాను, ఈ జగత్తును నేను సృష్టిస్తాను అని నామరూపములను సృష్టించి వాటన్నిటి యందు నేనే తనే ప్రవేశించి ప్రాణశక్తి రూపముగా తానే ప్రవేశించి జీవ ప్రాణధారణే ప్రాణశక్తియై నిలబెట్టేదాన్ని
జీవశబ్దంతో నిర్దేశిస్తారు. కాబట్టి ఇది ఎలాగంటే, బంగారం ఏమనుకుందంటే నేను అనేక ఆభరణముల రూపముగా ప్రకటమవుతాను అని అనుకుంది. అనుకుని ఆభరణముల మూసల లాంటివి అన్నిటినీ భావన చేసింది. బంగారు నెక్లెస్ని భావన చేసింది, వడ్డాణం భావన చేసింది, కంకణాలు భావన చేసింది. భావన చేస్తే అవి భావనగానే ఉంటాయి తప్ప ఆభరణాలు అవ్వవు కదా. భావన చేస్తే ఆభరణం వచ్చేస్తుందా? ఆ భావన లోపల ఏం పెట్టాలి? బంగారం పెట్టాలి, బంగారం పొయ్యాలి. ఇప్పుడు గారే అని, ఇదిగో గారే అని ఇలా చూపిస్తే గారే అవుతుందా? అది మినప్పిండి తీసుకుని ఆ రూపంలో తీసుకొచ్చి ఆ షేప్లో ఆ మినప్పిండి పెట్టి ఆ నూనెలో వేసి పైకి తీస్తే గారే అవుతుంది. కానీ గారే అంటే గారే అయిపోతుందా? అయిపోదు కదా. అలాగే బంగారం ఏమనుకుంది? ఈ నామరూపములన్నింటినీ భావన చేసింది. చేసి ఇప్పుడు బంగారం తర్వాత ఏం చేయాలి? వాటిల్లో ప్రవేశించాలి. ఆ నెక్లెస్లో ప్రవేశించింది, అమ్మాయ నెక్లెస్ తయారైంది. కంకణంలో ప్రవేశించింది, కంకణం తయారైంది. వడ్డాణంలో ప్రవేశించింది, వడ్డాణం తయారైంది. అలా ప్రవేశించాలి, అలా చెప్తారు, అలా చెప్తారు. నిజానికి ముందే బంగారం ఉంటుంది, తర్వాతనే ఆభరణాలన్నీ వస్తాయి. కానీ ఇలాగ పొయెటిక్గా చెప్తారు. అదేవిధంగా ఈ సూర్యదేవత, ఇంద్రదేవత, అగ్నిదేవత, వరుణదేవత, మనుషులు, పశువులు, పక్షులు అని అలా అనుకుంది బ్రహ్మ. అనుకుంటే ఏమైనట్టు? ఆ రూపములలో ప్రవేశించాలి. ఆ నామరూపాలన్నీ వచ్చే సిద్ధంగా ఉన్నాయి. దాంట్లో ప్రవేశించడమే తర్వాయి. నామరూపాలు ఉంటే ఏమవుదండి? ప్రవేశించాలి. ఇప్పుడు మీరు ఈ క్యాటరింగ్ సర్వీస్ వాళ్ళు ఉంటారు, కాబట్టి ఫలాన రోజున 100 మందికి భోజనం ఏర్పాటు కావాలండి అంటే వాడు లిస్ట్ ఇస్తాడు, ప్రింటెడ్ లిస్ట్ ఒకటి ఇస్తాడు. అది అయితే సరిపడుతుందా? నామరూపాలే కదా అది, సరిపడుతుందా? సరిపడదు. దాంట్లో ప్రవేశించాలి, ప్రవేశపెట్టాలి, సామాగ్రి కొని ప్రవేశపెట్టాలి. అప్పుడు గారెలు, బూరెలు అన్నీ తయారవుతాయి. ఊరికే నామరూపాలతో ఏమవుతుంది? అలాగే పరబ్రహ్మ కూడా ఈ నామరూపములన్నింటి యందు నేను ప్రవేశించి వ్యాకరణము చేస్తాను అంటే అనేకములుగా విస్తారంగా వాటిని నేను ప్రపంచంలో ప్రవేశపెడతాను అని పరబ్రహ్మ ప్రవేశించింది అని నామరూపములను సృష్టించినది పరబ్రహ్మయే అని చాందోగ్య శృతి చెప్పుచూ ఉన్నది. ఓకే, కాబట్టి నామరూపములను నిర్వహించేది, సృష్టించేది పరబ్రహ్మ కనుక ఇక్కడ ఆకాశ శబ్దము చేత చెప్పబడేది పరబ్రహ్మయే, భూతాకాశము కాదు. భూతాకాశం నామరూపాలనే సృష్టించదు. అయితే ఓ పూర్వపక్షం, సరే భూతాకాశం కాదు ఒప్పుకున్నాము, పరబ్రహ్మ ఎందుకు జీవుడనొచ్చుగా? జీవుడే నామరూపాలను నిర్వహిస్తూ ఉన్నాడు కదా, జీవుడనొచ్చుగా? నను జీవస్యాపి ప్రత్యక్షం నామరూప విషయం నిర్వోఢురత్వమస్తి. నిర్వహించుట, నిర్వాహము చేయుట, నిర్వహిత అనుంది చూసారా? దానికే తృచ్ అనే ప్రత్యయం వచ్చినప్పుడు సంప్రసారణం వస్తుంది. సంప్రసారణం వచ్చి నిర్వా కాస్త నిర్వో అవుతుంది. సంప్రసారణం కాదు, ఏదో వస్తుంది. హకారానికి ఢకారం వచ్చి నిర్వోఢురత్వం అవుతుంది. ఓఢ, ఓఢ, యా. కాబట్టి అది అలాంటి పెట్టండి, పరమేశ్వరుడు పరమాత్మ ఈ నామరూపములను నిర్వహిస్తోందని మీరు అంటున్నారు. పరమాత్మయే కానక్కర్లేదు. మీరు చూసినట్లయితే జీవుడు కూడా ప్రత్యక్షంగా, మీరు చూడండి జీవుడు ఏం చేస్తున్నాడు, నామరూపాలని, నామరూప విషయమును అంటే నామరూపములనే ఫీల్డ్ని, నామరూపములనే అంశమును నిర్వహిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇది చెయ్యి అంటే నామరూపాలే కదా, కన్ను, ముక్కు వీటన్నీ ఎవడు నిర్వహిస్తున్నాడు? జీవుడు నిర్వహిస్తున్నాడు. ఇది గుండె, ఇది ఊపిరితిత్తులు, ఇది ముక్కు, ఇవి కళ్ళు, వీటన్నింటినీ ఎవడు నిర్వహిస్తున్నాడు? ఈ నామరూపాలని నిలబెట్టేది ఎవరు? జీవుడు. కాబట్టి ఇక్కడ ఆకాశ శబ్దం చేత పరబ్రహ్మను ఎందుకు స్వీకరించడము, జీవుణ్ణి ఎందుకు స్వీకరించకూడదు? సరే భూతాకాశం పక్కన పెట్టాము, డైరెక్ట్గా బ్రహ్మ దగ్గరికి ఎందుకు వెళ్ళిపోతారు? జీవుడి దగ్గర మనం అర్థం చెప్పవచ్చు కదా. బాఢమస్తి, నిజమే, కరెక్టే. జీవుడికి కూడా నామరూపములను నిర్వహించే సామర్థ్యము గలదు.
కానీ ఇక్కడ అభేదస్త్విహ వివక్షితః, ఇక్కడ జీవుడా దేవుడా అనే మీమాంస కాదు. ఇక్కడ ఇక్కడ అభేదమును శృతి చెప్పగోరుచున్నది. మీకు దృష్టాంతం చెప్తా. ఈ ఇల్లుని ఎవడు నిర్వహిస్తున్నాడు అని చర్చ వచ్చి కోడలంది నా మొగుడు నిర్వహిస్తున్నాడు అంది. అంటే అత్తగారు అన్నారు నీ మొగుడేం కాదు నా కొడుకు నిర్వహిస్తున్నాడు అని అత్తగారు అన్నారు. అప్పుడు ఎవరో పెద్ద మనిషి వచ్చి, అమ్మా నీ మొగుడన్నా ఆమె కొడుకన్నా ఒకడే, ఎందుకు మీరిద్దరు ఇలా భేద బుద్ధి ఎందుకు కలిగి ఉన్నారు అని చెప్పాడు. ఏదో దృష్టాంతం మరి చెప్పాలి కదా పాఠం నడవడానికి. అవ్వ పేరే ముసలమ్మ, నా కొడుకన్నవాడు నా మొగుడన్నవాడు ఒకటే. కాబట్టి మీరు నా కొడుకని మీరు వ్యాఖ్యానం చేయొచ్చు, నా మొగుడని వ్యాఖ్యానం చేయొచ్చు, బట్ ఒక సందర్భంలో రెండింటికి తేడా లేదని చెప్పడం ముందు తాత్పర్యం ఉంటుంది. ఇక్కడ మనం చాందోగ్యం చిగురుకు వచ్చేసినాము. ఇక్కడ తాత్పర్యం ఏమిటంటే జీవుడు నువ్వన్నా దేవుడు నువ్వన్నా ఒకటే తత్వము అని చెప్పుట ఎందు తాత్పర్యం. కాబట్టి నువ్వు ఇలా చెప్పుకో, బ్రహ్మ కంటే అభిన్నమైన జీవుడే నామరూపములను నిర్వహిస్తున్నాడు అని చెప్పు, మాకేం అభ్యంతరం లేదు. లేదా జీవుని సారభూతమైన తత్వము పరబ్రహ్మయే నామరూపములను నిర్వహిస్తోంది అని చెప్పదలుచుకున్నావు చెప్పు. ఇక్కడ మాకు జీవుడు దేవుడు అనే భేదము ఇక్కడ మా టాపిక్ కాదు. ఇక్కడ ఇంత మాత్రమే, ఆకాశమనే జడతత్వము నామరూపాలను నిర్వహిస్తోందా లేక చైతన్యమనే చేతనతత్వము నామరూపాలను నిర్వహిస్తోందా అన్నది మేము చూస్తున్నాం తప్ప జీవుడా దేవుడా అనే కుస్తీ ఇక్కడ లేదు. అభేదస్త్విహ వివక్షిత, ఇక్కడ అభేదమును చెప్పుట ఎందే తాత్పర్యము గలదు. నామరూప నామరూప నిర్వహణాభిధానాదేవచ సృష్టృత్వాది బ్రహ్మలింగం అభిహితం భవతి. తర్వాత అక్కడ పూర్వపక్షంలో ఏమని చెప్పారంటే, ఆకాశస్థలింగాత్ అన్నప్పుడు అక్కడ ఆకాశ శబ్దము బ్రహ్మలింగములను బట్టి, స్పష్టమైన బ్రహ్మలింగములను బట్టి, అనగా ఏవవి, సర్వ సకల ప్రాణులను సృష్టించుట రక్షించుట విలీనము చేయుట అనే బ్రహ్మలింగములు స్పష్టంగా అక్కడ ఆకాశానికి అన్వయించారు. అటువంటి స్పష్టమైన బ్రహ్మలింగములను బట్టి ఆకాశము బ్రహ్మయే అని అక్కడ నిర్ధారించారు. కానీ ఇక్కడ స్పష్టమైన బ్రహ్మలింగములు లేవు కాబట్టి ఆకాశ శబ్దానికి వేరే అర్థం చెప్పాల్సి వస్తోంది అన్నాడు పూర్వపక్షి. దాని మీద ఇప్పుడు సమాధానం చెప్తున్నారు, నీకు కనపడలేదేమో బ్రహ్మలింగాలు, మాకైతే స్పష్టంగా కనపడుతూనే ఉన్నాయి. ఏదండి ఎక్కడుంది బ్రహ్మలింగం అంటే నామరూపములను నిర్వహించుట అంటే అర్థము నామరూపములను సృష్టించి పాలించి తమనలో కలుపుకొనుట అనియే అర్థము. బంగారము ఆభరణములను నిర్వహిస్తోంది అంటే ఏమిటి అర్థం? తన నుండి ప్రకటించి తన యందే నిలిపి మళ్ళీ తనలోనే కలుపుకుంటోంది అని అర్థం. అదే నిర్వహణము అంటే. నిర్వహణం అంటే అంతకంటే వేరే ఏమీ లేదు. ఎప్పుడైతే ఆ విధంగా నిర్వహణము అనే మాటను మీరు అర్థం చేసుకున్నారో అప్పుడు అది స్పష్టంగా బ్రహ్మలింగమే అవుతుంది తప్ప ఇతరమునకు లింగము కాదు. అదే అన్నారు ఆయన. నామరూపములను నిర్వహిస్తోంది అని చెప్పుట చేతనే సృష్టించుట రక్షించుట మొదలైన బ్రహ్మలింగములనన్నిటినీ చెప్పినట్లే అగుచున్నది. తద్బ్రహ్మ తదమృతం స ఆత్మా ఇతి చ బ్రహ్మవాదస్య లింగాని. తద్బ్రహ్మ అని అంటుంటే ఇంకది బ్రహ్మ అని వేరే బొట్టుపెట్టి చెప్పినట్టే అయిందిగా. తద్బ్రహ్మ అనే అంటుంది అంటే పోనీ ఆ బ్రహ్మశబ్దాన్ని ఆకాశానికి అన్వయిస్తాము. బ్రహ్మ అంటే హద్దులు లేనిది, ఆకాశానికి కూడా హద్దులు లేవు కదా. అంటే చూడు దాని పక్కనే ఉంది తదమృతం, ఆకాశం పుట్టింది. తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశం పుట్టింది.
పుట్టింది కాబట్టి గిట్టుతుంది, సృష్టి అయిపోయిన వెంటనే పోతుంది. నిన్న రాత్రి నిద్రపోయారు మీరు, ఆకాశం ఉన్నదా? లేదు. కలగన్నారు, ఆకాశం ఉన్నది. ఏ ఆకాశం ఉన్నది? ఈ ఆకాశం ఉన్నదా లేకపోతే వేరే ఆకాశం ఉన్నదా? వేరే ఆకాశము. ఆ ఆకాశం వేరే ఆకాశం ఉన్నది. సినిమాకు వెళ్ళారు, సినిమాలో ఒక ఆకాశం ఉంటుంది, అక్కడ హెలికాప్టర్ ఎగురుతూ ఉంటుంది సినిమా. అంటే మీకు ఆకాశం అంటే చెప్పడం కోసం చెప్తున్నా. సినిమాలో హెలికాప్టర్ ఎగురుతూ ఉంటుంది, ఏ ఆకాశంలో ఎగురుతుంది? ఈ సినిమా హాలు ఆకాశంలో ఎగురుతుందా లేకపోతే సినిమాకు చెందిన ఆకాశంలో ఎగురుతుందా? సినిమాకి చెందిన ఆకాశంలో ఎగురుతుంది. మీరు కూర్చున్న ఆకాశంలో ఎగిరితే యాక్సిడెంట్ అవుతుంది. కాబట్టి సినిమాకి చెందిన, కాబట్టి ఆకాశం అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది? సినిమాకి వెళ్ళి కూర్చున్న వెంటనే మీరు ఏ ఆకాశంలో కూర్చున్నారు? ఇగో ఈ ఆకాశంలో కూర్చున్నారు. సినిమా మొదలైంది, అక్కడ ఆకాశం ప్రారంభమవుతుంది. సినిమా మొదలు ఎలా అయిందంటే ఒక గ్రామంతో మొదలైంది. ఆ గ్రామంలో ఒక ఆయన నడిచి వెళ్తున్నాడు. ఇప్పుడు మీరు ఆకాశాన్ని మీరు తెలుసుకుంటూ ఉన్నారు. ఆ ఆకాశము సినిమాకి చెందిన ఆకాశమా లేకపోతే ఈ దేహం కూర్చున్న ఆకాశమా? సినిమాకి చెందిన ఆకాశం. ఎప్పుడు పుట్టింది అది? పేర్లు వేస్తున్నప్పుడు, ప్రొడ్యూసర్ అన్నప్పుడు లేదు ఆకాశము, డైరెక్టర్ అనేప్పటికీ అప్పుడు ఇంకొచ్చేస్తుంది, రెడీగా ఉంది. డైరెక్టర్ పేరు కూడా వేసేసిన తర్వాత వచ్చేసింది అంతే ఆకాశం. కాబట్టి ఆకాశం పుడుతుంది. ఈ ఆకాశం ముందు చూసారా, ఇది మీరు నిద్రలేస్తూనే పుడుతుంది, తెలివి వచ్చాక పుడుతుంది, ఆ తెలివి నుండి పుడుతుంది. కాబట్టి ఆకాశము అమృతము కాదు. నిద్రపోతూ ఉంటారు, నిద్రపోయేప్పుడు తెలివి ఇలా వీళ్ళు పడుకుంటారు, ఇగో బెడ్రూమ్లో ఉన్నాను అని ఆకాశం తెలుస్తూ ఉంటుంది. ఆకాశం విలీనమైపోతుంది, మీరు నిద్రలోకి జారుకుంటారు. కాబట్టి ఆకాశమునకు పుట్టుక గిట్టుట ఉంటాయి. కానీ ఈ తదమృతం అనేది ఆకాశానికి అబ్సల్యూట్ సెన్స్లో వర్తించదు. ఇది టాపికల్ సెన్స్ వర్తిస్తుంది. ఇది అబ్సల్యూట్ సెన్స్. అమృతం అంటే పరబ్రహ్మయే అగును. పైగా ఆత్మ అంటే అది బ్రహ్మలింగము తప్ప భూతలింగము ఎన్నటికీ కాదు. ఆకాశము జడము. జడమైన ఆకాశాన్ని చేతనమైన ఆత్మగా వర్ణించుట సంభవమే కాదు. ఆకాశము అంటే మళ్ళీ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నప్పుడు మాత్రమే ఆత్మగా వర్ణించటానికి సంభవమవుతుంది. కాబట్టి ఇవి బ్రహ్మలింగములే అయినాయి. అయితే మరి బ్రహ్మలింగములే అయితే ఆకాశస్థల్లింగాతనే సూత్రం చేతనే గతార్థమైపోయినది. ఇది అక్కడ చెప్పినదే, ఇంక కొత్త ఉంది ఇంక ఇక్కడ మళ్ళీ వేరే సూత్రము వేరే అధికరణము ఇదంతా అనవసరం. ఆకాశస్థల్లింగా ఆకాశ శబ్దము బ్రహ్మనే చెప్తుంది అని అక్కడ చెప్పేసిందే ఇక్కడ అన్వయించేసుకుని సరిపెట్టవచ్చు. మళ్ళీ ఎక్స్ట్రా సూత్రం ఎందుకు అని శంక. దాని మీద ఆకాశస్థల్లింగాత్ ఇత్యస్య ఏవ అయం ప్రపంచ. నిజమే, మీరు చెప్పింది కూడా కరెక్టే. ఈ సూత్రము ఇక్కడ చెప్పిన వివరణ ఈ విషయవాక్యము ఇదంతా కూడా ఆకాశస్థల్లింగాతనే సూత్రం దగ్గర చెప్పిన వ్యాఖ్యానమునకు మరింత వివరణమే తప్ప, ప్రపంచ అంటే వివరణం, మరింత విస్తారంగా అదే అంశాన్ని పునః చెప్పినట్లయినదే తప్ప సుతరాము కొత్త టాపిక్ ఏమీ కాదు. ఇది సుషుప్త్యుత్క్రాంత్యోర్భేదేనా. ఈ అధికరణము బృహదారణ్యక శృతి అయితే కానీ అది చెప్పడానికి కష్టం. కాబట్టి బృహదారణ్యకంలో ఆ సెక్షన్ చదివేకనే ఈ అధికరణం చెప్పాల్సి ఉంటుంది. ఇది ప్రథమాధ్యాయస్య జ్ఞేయ బ్రహ్మ ప్రతిపాదక అస్పష్టశ్రుతి సమన్వయాఖ్యశ్రుతీయ పాద. ప్రథమాధ్యాయం మూడో పాదం పూర్తయింది. అంటే జ్ఞేయ జ్ఞేయ అంటే తప్పక తెలియదగినది, అది జ్ఞేయము. అంటే మనిషి పుట్టినందుకు తప్పక తెలియదగినది పరబ్రహ్మ, దానికి జ్ఞేయ బ్రహ్మ అని పేరు. ఆ జ్ఞేయ బ్రహ్మయే టాపిక్ మొదటి అధ్యాయానికి. మొదటి అధ్యాయాల్లో నాలుగు పాదాలు. మొదటి రెండు పాదాలు స్పష్ట బ్రహ్మలింగాలను చెప్తున్నాయి. అంటే ఇది స్పష్టంగా బ్రహ్మ అని తెలుస్తూ ఉంటుంది, అదే వివరిస్తారు. కానీ ఇక్కడికి వచ్చేప్పుడు కొంచెం అస్పష్టంగా ఉంటాయి. లైక్ నామరూపయోర్ నిర్వహిత అనేప్పటికీ
అది సృష్టయా అవునా కాదా అని కొంత డౌట్గా ఉంటాయి. కాబట్టి అది తృతీయ పాదం పూర్తయింది. ఇప్పుడు ఇంకా ప్రథమాధ్యాయంలో నాల్గవ పాదము ఆరంభము. ఆనుమానికమపి ఏకేషామితి చేత్ నా శరీర రూపక విన్యస్త గృహీతే దర్శయతి చ. మీరు కఠోపనిషత్తు చదివారు చక్కగా ఇక్కడ కదా, కఠోపనిషత్తు చదివారు కదా. ఇది కఠోపనిషత్తు మీద బేస్ అయిన అధికరణం. మళ్ళీ క్లాస్ నుంచి ఈ అధికరణం మొదలుపెట్టి చెప్తాను. దీనికి ఆనుమానికాధికరణము అని పేరు. మూడవ నాల్గవ పాదం ప్రథమాధ్యాయం నాల్గవ పాదంలో మొదటి అధికరణము ఆనుమానికాధికరణము. దీన్ని చెప్పడానికి ముందు మీరు ఒక్కసారి కఠోపనిషత్తు పుస్తకం తీసి ఆత్మానం రథినం విద్ధి అనే ప్రసిద్ధమైన శ్లోకాలు ఉన్నాయి. ఈ దేహమే రథము అని తెలుసుకో, ఇంద్రియములే గుర్రములు ఇత్యాదిగా మంచి శ్లోకాలు ఉన్నాయి. వాటి నెంబర్ ఏమిటంటే 1-3 మొదటి అధ్యాయం కఠోపనిషత్తులో మొదటి అధ్యాయము. మూడవ వల్లి అంటారు. ఏమంటే 1-3 ఆ 1-3లో మొదటి నుంచి మీరు చదువుతూ ఉంటే ఓ 10 శ్లోకాలు ఎన్నో ఒక్కసారి చూసుకోండి. మీరు ఊరికే ఆ శ్లోకాలని ఆ మంత్రాలని వాటి కింద అనువాదం ఏదో ఉండుంటుంది మీ దగ్గర పుస్తకంలో, అది చూసుకుని మీరు క్లాసుకు వచ్చేస్తే మళ్ళీ క్లాస్కి మనం ఆనుమానికాధికరణాన్ని మొదలుపెట్టి అధ్యయనము చేయవచ్చును. ఓకే, పెద్ద అధికరణము. మీకు పుస్తకాలు సంపాదించుకోవటానికి ఆ కఠోపనిషత్తులో 1-3 దగ్గర నుంచి మొదలుపెట్టి చదువుకోవటానికి కూడా చాలా చక్కటి సమయం ఉన్నది. 7 సూత్రాల అధికరణము. మధ్యలో ఒక వారం గ్యాప్ వచ్చింది కాబట్టి మీరు అవన్నీ చదువుకుని సిద్ధంగా పెట్టుకుంటే రేపు ఆదివారం లేదు క్లాసు, ఆ పై ఆదివారం నుంచి మొదలుపెట్టి ఆనుమానికాధికరణాన్ని మనం కొనసాగిద్దాము. ఇప్పుడు మొదలు పెట్టను, ఇప్పుడు ఎలా మొదలు పెడతాం, 15 నిమిషాల్లో ఏమవుతుంది కనుక ఇది కథ. హరి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు. ఇప్పుడు ఏదైనా 10 నిమిషాల సమయం ఉన్నది, మీరు ఏదైనా ప్రశ్న అడిగితే చెప్తాను నేను. క్వశ్చన్ ఆన్సర్స్ ఏమైనా ఉంటే రాసి పెట్టండి, ఏదో టైంలో నేను సమయా